నిన్న మొన్న మనం చూసాం పత్రికల్లో ఎటువంటి ఫోటోలు ప్రచురించారో. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ గ్రామాల నుంచి వెళ్తుంటే ఆ రైతుల్ని, ఆ గ్రామస్తుల్ని, అక్కడ నివసిస్తున్న వాళ్ళని తలుపులు వేసేసుకుని అవసరమైతే గ్రామం వదిలి వెళ్ళిపోమని పోలీసు హెచ్చరిస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎక్కడ బతుకుతున్నాం మనం? వీటి కూడా దీనికోసమైనా ఈయన మరి ప్రతి రోడ్డు తిరిగాను, ప్రతి గ్రామం తిరిగాను, 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గొప్పలు చెప్తున్నారే, మరి దేనికోసం? మీరు కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధ ఏంటో మీరు తెలుసుకోలేకపోతే, వినడానికి మీకు అవకాశం వాళ్ళు కల్పించకపోతే ఏ విధంగా మీరు మరి ఈరోజు ముఖ్యమంత్రి అవగలుగుతారు? ఎటువంటి అర్హత ఉంది మీకు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వడానికి? నేను అడుగుతున్నాను, తప్పకుండా మీరు దిగి రావాలి, చర్చించాలి, అక్కడ ప్రాంత ప్రజలకి న్యాయం జరగాలి, రైతాంగానికి మీరు భరోసా కల్పించాలి, దానికే మీరు కట్టుబడి ఉండాలి తప్ప ఏదో మీ స్వార్థం కోసమో రాజకీయ లబ్ధి కోసమో. చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు, స్ట్రాటజీ ప్రకారంగా వీళ్ళు డేట్లు నిర్ణయించుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, పబ్లిక్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలపైన అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. రాబోయే రోజుల్లో మీరు ప్రకటన చేసే ముందు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకి, ఆ రైతులకి మీరు ధోరణి నింపేటట్టు, మీరు భరోసా ఇచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు, స్థానికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమై వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ మనోభావాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ బాగా తెలుసు. ముఖ్యమంత్రి ఏ విధంగా రోజుకో మాట మాట్లాడుతున్నారో, ప్రభుత్వం రోజుకో మాట ఏ విధంగా మార్చుకుంటుందో ఈ సందర్భంగా ప్రజలు తెలియాలి. ఎన్నికలప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానం ప్రతి పిల్లవాడికి, పాఠశాలకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఆ రోజు నగదు ఇస్తా ఉన్నారు, దాన్ని మార్చి ఈ రోజున ఇంట్లో ఉన్న ఒక తల్లికి ఇస్తామని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి నిబంధనలు తీసుకొచ్చారు. ఎండిఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. ఎంఆర్ఎల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు. 62 లక్షల మంది లబ్ధిదారులని చెప్పి మీరు ప్రకటించారు ఆ రోజున. ఈ రోజున కేవలం 43 లక్షలకి దానికి పరిమితం చేసి అది కూడా ఎంతమందికి దాంట్లో నిజంగా వర్తిస్తుందో అర్థం కాడని పరిస్థితి. నేను నిన్న మొన్న గ్రామాల నుంచి కొంతమంది వచ్చిన తల్లులతో నేను సంప్రదించాను. మా కార్యకర్తల నాయకులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు సమాచారం. ఉమ్మడి కుటుంబాలు, ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు జాయింట్ మీటర్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏ విధంగా మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్లు ఎట్లా తీసుకురాగలుగుతారనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి, కాపు కార్పొరేషన్ నుంచి నిధులు పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసేసి ఈ పథకానికి ఉపయోగించుకుంటున్నారు. అక్కడున్న సంక్షేమ కార్యక్రమాలు, అక్కడ విద్యార్థులకు లభించాల్సిన సరైన నిధులు ఏ విధంగా ప్రభుత్వం ఈ విధంగా మళ్లించుకుని ఈ కార్యక్రమం ద్వారా న్యాయం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 67% పాఠశాలల్లో కనీసం ప్రహరీ గోడలు లేవు, టాయిలెట్ సౌకర్యాలు లేవు, లైబ్రరీస్ లేవు, స్టాఫ్ రూములు లేవు. సుమారు 10% పాఠశాలల్లో ఎలక్ట్రిసిటీ లేదు ఈ రోజున. మరి ఎందుకు మీరు 6500 కోట్ల రూపాయలు ఈ విధంగా మీరు ఫండ్స్ డైవర్ట్ చేసి పాఠశాల కోసం, విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మీరు ఖర్చు పెట్టాల్సిన నిధులన్నీ కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంకా చక్కగా చదువుకోవాలి, బలహీన వర్గాలకి, పేద కుటుంబాలకి మీరు ఉపయోగపడాలి ఈ నిధులు అనుకున్నప్పుడు, ముందు మనం ఈ నిధుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఆ నిధులు ఇటువంటి పాఠశాలలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు భావితరాలకి 100% ఉపయోగపడుతుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు మీరు కొత్త పథకాలు తీసుకొచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత డబ్బు వెచ్చించడం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మ ఒడి కార్యక్రమం పారదర్శకంగా జరగడం లేదు. పూర్తి స్థాయిలో అందరికీ ఇటువంటి నిధులు ఏవైతే కేటాయిస్తున్నామో, వీళ్ళు బుకాయిస్తున్నారో పత్రికల ప్రకటన ద్వారా అది ఎక్కడ కూడా చేరడం లేదు. వాస్తవాలు తెలుసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు గ్రహించండి. ఎక్కడ చూసినా సరే సర్టిఫికేట్లు తీసుకురమ్మంటున్నారు, అర్హత లేదంటున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి దీంట్లో వర్తింపు లేదని చెప్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి దీంట్లో వర్తింపు లేదని చెప్తున్నారు. ఇటువంటి నిబంధనలు మీరు తీసుకొచ్చి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసుకుని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి.
ఎన్ని యూటర్న్లు ఎన్ని మాట వెనక్కి తీసుకుంటున్నారో ఈ ముఖ్యమంత్రి మీరందరూ కూడా తెలుసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము సవినయంగా వివరించుకుంటున్నాం.